వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కళ్యాణ్ లక్ష్మి 136 చెక్కులు పంపిణీ, అంగన్వాడీ టీచర్లకు డ్రెస్ కోడ్కు సంబంధించిన చీరలు, మెడికల్ కిట్లు అందజేయడం జరిగింది. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి, ఆర్డీఓ ఆనంద్రెడ్డి, 4 మండలాల ఎంఆర్ఓలు, ఆర్ఐలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. తీసుకోండి కావాలంట క్యారెసిట్రాల్ సిరప్, సిరప్ ఐ డ్రాప్స్, ఇయర్ డ్రాప్స్, ఐ డ్రాప్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్, ఇంత దూరం రాదు. ఎవరి కోసం సారీస్ ఏంటి? ఒకటే నెల ఉంది కదా, పోయిన నెల వచ్చినాయండి అన్ని. ఎన్ని ఎన్ని పెండింగ్ ఉండే? 2 మంత్స్ ఉండేనా? నా దగ్గర ఆ మధ్యలో ఎవరు వచ్చారు కదా, జీతాలు వస్తలేవు అని. ఎన్ని రోజులు చేసారు సమ్మె? అవిటికి రాలే. ఇప్పుడు చేసింది సమ్మె, ఎప్పుడు చేసారు? ఈ 6 పథకాలు అన్నిటికంటే ఇంపార్టెంట్ పథకాలు మాకు. ఎన్నికల ముందు మేము ఏం చెప్పినామో 6 పథకాలు అమలు చేసుకుంటూనే మీ జీతాలు ముందు వచ్చేటట్టు. సర్కారు జీతాలు ఎప్పుడు ఇచ్చిండ్రు? 20 తారీఖు దాకా ఇచ్చిండ్రా? 20 తారీఖు దాకా ఇచ్చిండ్రు. మేమేమో 1వ తారీఖు నాడు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఓకే అమ్మా, మీ జీతాలు కూడా ముందు వచ్చే జీతాలు అయితే ఇస్తాం. ఎక్కువ చేసే సంగతి ఇక ముఖ్యమంత్రి తో మాట్లాడాలి. రండి. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో 135 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా కళ్యాణ లక్ష్మి
దాదాపుగా 150 మంది వరకు ఇచ్చేది ఉన్నటువంటి మాట ఇప్పుడే ఆర్డిఓ ఎంఆర్ఓలు చెప్పినారు. అంతేకాకుండా మనము రాబోయేటువంటి రోజుల్లో కూడా మేము ఎన్నికల ముందు ఏదైతే చెప్పినామో కళ్యాణ లక్ష్మికి దీంతో పాటుగా మేము వాళ్లకు బంగారం ఇచ్చేటువంటి పథకం కూడా ఉంది, అది కూడా అతి త్వరలో అమలు చేయబోతున్నాం. ఏదైతే ఎన్నికల కంటే ముందిచ్చినటువంటి పథకాలన్నీ అమలు చేస్తూనే గత 4-5 సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు 20వ తారీఖు నాడు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి తెచ్చింది. 20 తారీఖు వరకు మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1వ తారీఖు నాడు తప్పకుండా వాళ్ళకు సాలరీస్ ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకొని ఆ సాలరీస్ ఇస్తున్నాం. 9 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేద ప్రజలను ఎత్తినబెట్టి ఆఖరి రాష్ట్రాన్ని దివాలా తీయించి జీతాలు ఇవ్వలేని పరిస్థితి తెచ్చి దాన్ని చక్కదిద్దడానికే మాకెన్నో అవస్థలు అవుతున్నాయి. 1000 కోట్ల రూపాయలు ఒక నెలలో 6000 కోట్ల రూపాయలు వడ్డీలకే కట్టేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఇవన్నీ కూడా ఇబ్బందులను కూడా అధిగమించి రాబోయేటువంటి రోజుల్లో మేము అమలు చేయాల్సినటువంటి పథకాలను అమలు చేయడానికి ఎక్కడ కూడా వెనకపోకుండా చేయాలనేటువంటి తపనతో కార్యక్రమాలు చేస్తున్నాం. చివరికి మిడ్ డే మీల్స్ కానీ పేదోళ్ళు పనిచేసే ఏ దాంట్లో కూడా నెల నెల జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండే ఈరోజు ఎవరైనా సరే 1వ తారీఖు నాడు జీతాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. పేద ప్రజలకు ఇచ్చే పింఛన్లు కానీ, పేద ప్రజలకు ఇచ్చేటువంటి రేషన్ కార్డులు కానీ, వాళ్ళకి ఇచ్చేటువంటి పట్టాలు కానీ, వాళ్ళకి ఇవ్వవలసిన ఇండ్లు కానీ, మేము ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడానికి ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేసే వరకు మేము ఎక్కడ కూడా వెనకడుగు వేయం. ప్రజల సొమ్మును కాజేసినటువంటి ప్రభుత్వం ఈరోజు చాలా మాట్లాడుతుంది, అవన్నీ కూడా బయట పెట్టినాక కూడా ఇంకా వీళ్లకు ఏమాత్రం కూడా జ్ఞానం రాలేదు కాబట్టి మేము చేసి చూపిస్తాం. అక్కడక్కడ మేము కూడా చూస్తున్నాం ప్రెస్లో మీడియాలో, చేసేది చేతగాలే తిన్నది సరిపోలే ఇంకా. ఓకే, మీ పేరు ఏ పేరు? పూజ. ఏ ఊరమ్మా? చింతల. ఇప్పుడు ఏమొచ్చింది నీకు చెప్పు. కళ్యాణ లక్ష్మి చెక్ ఎంత వచ్చింది? 116. అమ్మా 116. ఓకే, అది వచ్చినందుకు నీకు ఎట్లుందమ్మా? హ్యాపీ. అంటే కొన్ని సమస్యలు అనేది తీరుతాయి కదా, వాస్తవేనా? అంటే ఈ పథకం మంచిది అంటావు కాదంటావు? కరెక్టే. కరెక్టే, మంచిదే కదా పథకం అయితే. మాకు చాలా అవసరం అన్నానా? మాకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఎందుకంటే బీద వాళ్లకు ఇది ఉండడం వల్ల మనకు ఎంత హెల్పింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఓకే రైట్. ఈరోజు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఎంత తీసుకున్నాను చెప్పు. 100. ఏం పేరు అంటే? పూజ. పూజ. ఓకే.